డిఎస్సి 2008 సంవత్సరంలో కామన్ మెరిట్ ప్రకారం సెలెక్ట్ కాబడి నష్టపోయిన బిఈడి అభ్యర్థులకు వైసీపీ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 2193 మందికి ఉద్యోగావకాశాలు పొందారని బిఈడి అభ్యర్థులు అన్నారు. అయితే విల్లింగ్ లెటర్లు ఇచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులను త్వరగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్సీ 2008 లో సెలెక్ట్ కాబడ్డ అభ్యర్థులు మాట్లాడుతూ, డిఎస్సీ 2008 లో సెలెక్ట్ కాబడి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని నష్టపోయిన అభ్యర్థుల నుండి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్జిటి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంత మంది జాయిన్ అవుతారు అని మా దగ్గర నుండి విల్లింగ్ కోరటం జరిగిందని, మేము విల్లింగ్ ఇచ్చే తరుణంలో మేము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి మన ప్రభుత్వం ప్రకటించిన ఎస్జిటి కాంట్రాక్ట్ బేసిస్ డిఎస్సీ 2008 ఉద్యోగాలకు విల్లింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి విల్లింగ్ ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఏ విధమైన సమాధానం లేకపోవడంతో మేము ఉపాధి లేక గందరగోళ పరిస్థితిలో ఉన్నామన్నారు. పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం జగన్ జోక్యం చేసుకుని ఈ విల్లింగ్ ఇచ్చిన అభ్యర్థులకు త్వరగా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బిఈడి ప్రెసిడెంట్ పి వెలుగుజ్యోతి, సెక్రటరీ సత్యనారాయణ అభ్యర్థులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నష్టపోయినటువంటి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 2193 మంది చేత ప్రభుత్వము మే 15వ తారీఖున బిల్లింగ్ తీసుకోవడం జరిగింది. బిల్లింగ్ ఇచ్చిన తర్వాత 5 మాసాలు గడుస్తున్న ప్రభుత్వము ఇంకా స్పందించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీస్లో జరిగే స్పందన కార్యక్రమంకి వచ్చి ఎవరికారే ఇండివిజువల్గా నా దగ్గర నుంచి బిల్లింగ్ తీసుకున్నారో నా ఉద్యోగం ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక రిప్రజెంటేషన్ని ఇండివిజువల్గా కలెక్టర్ గారికి ఇవ్వడానికి రావడం జరిగింది. అయితే ప్రభుత్వము మా దగ్గర నుంచి బిల్లింగ్ తీసుకున్న తర్వాత మేము చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు సైతం పోగొట్టుకోవడం జరిగింది. మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అడిగేది ఒకటే, పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విల్లింగ్ తీసుకున్నారో 2193 మందికి సత్వరమే ఉద్యోగాలు కల్పించడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు జోక్యం చేసుకొని తక్షణమే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెలుగు జ్యోతి, ఆంధ్రప్రదేశ్ బిఈడి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. We want justice. We want justice.